Namaste learners, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం నవంబర్ 10వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ వ్యోమా డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ని కనుక మీరు ప్రతిరోజు పొందాలంటే తప్పకుండా వ్యోమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీకు ఇలా పక్కనే ఒక బెల్ ఐకాన్ రావడం జరుగుతుంది. సో ఆ బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ప్రతిసారి మేము కొత్త క్లాసెస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా వ్యోమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అదేవిధంగా ఈ డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్తో పాటుగా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించిన లింక్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అదేవిధంగా మీరు vyoma.net వెబ్సైట్ కనుక వెళ్ళినట్టయితే అక్కడ కూడా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ డైలీ కరెంట్ అఫైర్స్ మీరు అక్కడి నుంచి కూడా ఫాలో అవ్వచ్చు. అదేవిధంగా ఏపీఎస్సీ లేటెస్ట్గా రిలీజ్ చేసిన గ్రూప్ 2 సిలబస్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్లకి సంబంధించి మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా వ్యోమా ప్రొవైడ్ చేస్తుంది. దీంట్లో మీకు మొత్తం 15 చాప్టర్ వైజ్ టెస్ట్లు, 10 గ్రాండ్ టెస్ట్లు అవైలబిలిటీ ఉంటాయి. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా మీకు నవంబర్ 1వ తేదీ నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఎవరైతే ఈ ఎగ్జామ్స్కి రిజిస్టర్ అవుతారో వాళ్ళు నవంబర్ 11వ తేదీ నుంచి కూడా ఈ ఎగ్జామ్స్ని రాయొచ్చు. కాబట్టి ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి మీకు చాలా ఇంపార్టెంట్. వీటిని కనుక రాసినట్టయితే మీరు తప్పకుండా ఈ ఏపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్లో మంచి ఫలితాలు సాధించగలరు. అదేవిధంగా ఏపీ రిలీజ్ చేసిన, ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ చేసిన లేటెస్ట్గా ఎస్ఐ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ ఎస్ఐ ఎగ్జామ్కి సంబంధించి కూడా ఎగ్జామ్స్ మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ యోమోలో అవైలబిలిటీ ఉన్నాయి. కాబట్టి వీటి కూడా మీరు ఫాలో అవ్వచ్చు. కాబట్టి వీటికి సంబంధించిన లింక్స్ మొత్తం కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఆ లింక్స్ క్లిక్ చేసినట్టయితే మీరు డైరెక్ట్గా పర్టికులర్ సోర్స్కి వెళ్ళి వాటిని రిజిస్టర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వ్యోమా బుక్స్ కూడా మీకు అవైలబిలిటీ ఉన్నాయి. మీకు ఏదైనా కొత్త బుక్స్ కావాలన్నా సరే మీరు ఈ వ్యోమా బుక్స్లో నుంచి కనుక ఆర్డర్ చేసుకున్నట్టయితే వాటిని డైరెక్ట్గా మీ హోమ్కి డెలివరీ చేయడం జరుగుతుంది. ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్టయితే మొదటిది శాంతి మరియు అభివృద్ధి కోసం ప్రపంచ సైన్స్ దినోత్సవం నవంబరు 10వ తేదీన. మనం ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ సైన్స్ దినోత్సవాన్ని నవంబర్ 10వ తేదీన జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన ఇండియాలో చూసినట్టయితే జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? ఫిబ్రవరి 28వ తేదీన జరుపుకుంటాం జాతీయ సైన్స్ దినోత్సవం. ఆ రోజున ఎందుకు జరుపుకుంటామంటే ఆ రోజు సర్ సివి రామన్ యొక్క జన్మ వార్షికోత్సవం సందర్భంగా మనం ప్రతి సంవత్సరం కూడా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఫిబ్రవరి 28వ తేదీన జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే ప్రపంచ సైన్స్ దినోత్సవం, దీనిని నవంబర్ 10వ తేదీన ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవడం జరుగుతుంది. దీన్ని యాక్చువల్గా యునెస్కో 2001వ సంవత్సరంలో ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 1వ తేదీన ప్రపంచ సైన్స్ దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రపంచ సైన్స్ దినోత్సవానికి ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్ని వాళ్ళు కేటాయిస్తారు. 2018వ సంవత్సరానికి సంబంధించి దీని యొక్క థీమ్ వచ్చేసి సైన్స్ ఏ హ్యూమన్ రైట్. సైన్స్ ఏ హ్యూమన్ రైట్, ఇది 2018వ సంవత్సరం యొక్క వరల్డ్ సైన్స్ దినోత్సవం యొక్క థీమ్. సో ఇక్కడ మనకి యునెస్కో కూడా చాలా ఇంపార్టెంట్. ఈ యునెస్కో అనేది ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థ. దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునెస్కో యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, తెలుగులో ఐక్యరాజ్య సమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ. దీనిని 1946 నవంబర్ 4వ తేదీన స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఫ్రాన్స్లోని ప్యారిస్లో ఉంది. 1946 డిసెంబర్లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ చేత ఇది ఒక ప్రత్యేక సంస్థగా గుర్తించడం జరిగింది. కాబట్టి యునెస్కో 1946 డిసెంబర్ సంవత్సరం నుంచి ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థ అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ హెరిటేజ్ వారసత్వ సైట్ని 1972 సంవత్సరంలో యాక్చువల్గా ప్రారంభించడం జరిగింది. 1972 సంవత్సరంలో 1975 సంవత్సరం నుంచి ఈ వారసత్వ ప్రదేశాలు ఏవైతే ఉంటాయో వీటి యొక్క జాబితాని ప్రతి దేశానికి కూడా ఇది ప్రకటించడం జరుగుతుంది. ఈ విధంగా మనం చూసినట్లయితే ఇండియాలో యునెస్కో హెరిటేజ్ వారసత్వ సైట్లు మొత్తం 37 సైట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు జూన్ 2018 సంవత్సరం వరకు మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు అప్డేటెడ్ 37 సైట్లు ఈ ఇండియాలో యునెస్కో హెరిటేజ్ వారసత్వ సైట్లు ఉన్నాయి. వీటిని ఎప్పటి నుంచి ప్రకటించడం జరిగింది? యునెస్కో హెరిటేజ్ వారసత్వ సైటు 1972 సంవత్సరంలో ఇది ఏర్పాటైంది. 1975 సంవత్సరం నుంచి ఈ వారసత్వ ప్రదేశాల జాబితాని యునెస్కో ప్రకటించడం జరుగుతుంది. ఈ విధంగా మన భారతదేశంలో చూసినట్లయితే ఇప్పటి వరకు 37 సైట్లని ఇది ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వైస్ ప్రెసిడెంట్ ఫ్రాన్స్లో ఇండియన్ వార్ మెమోరియల్ను ప్రారంభించారు.
సో మన దేశ వైస్ ప్రెసిడెంట్ అయిన ఎం వెంకయ్య నాయుడు లేటెస్ట్గా మనం చూసినట్లయితే ఫ్రాన్స్కి 3 రోజుల పర్యటనగా వెళ్ళడం జరిగింది. అతను ఆ ఫ్రాన్స్లో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన అనంతరంగా సెంటినరీ జ్ఞాపకార్థంగా ఫ్రాన్స్లో ప్యారిస్ పీస్ ఫోరం అక్కడ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్యారిస్ పీస్ ఫోరం వద్ద భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించడానికి మన దేశ వైస్ ప్రెసిడెంట్ అయిన ఎం వెంకయ్య నాయుడు ఫ్రాన్స్కి వెళ్ళడం జరిగింది. అక్కడ వైస్ ప్రెసిడెంట్ ఎం వెంకయ్య నాయుడు ఫ్రాన్స్లో వచ్చేసి 3 రోజుల పర్యటనలో ఉంటాడు. అతను విల్లర్స్ గూస్లైన్ ఇక్కడ విల్లర్స్ గూస్లైన్ వద్ద ఫ్రాన్స్లో ఇండియన్ వార్ మెమోరియల్ని కూడా ప్రారంభించాడు లేటెస్ట్గా. సో ఈ ఇండియన్ వార్ మెమోరియల్ మన భారతదేశమే ఫ్రాన్స్లో కట్టడం జరిగింది. దీనిని మన భారతదేశ వైస్ ప్రెసిడెంట్ అయిన ఎం వెంకయ్య నాయుడు లేటెస్ట్గా ప్రారంభించారు. ఈ మొదటి ప్రపంచ యుద్ధం కనుక తీసుకుంటే ఈ మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికుల్లో ఎక్కువ మంది భారతదేశంలో భారతీయులే ఉన్నారు. కాబట్టి వీళ్ళ యొక్క జ్ఞాపకార్థంగా ఇండియన్ వార్ మెమోరియల్ని ఫ్రాన్స్లో నిర్మించడం జరిగింది. దీన్ని ఎవరు నిర్మించారు, ఏ దేశం, భారతదేశమే దీన్ని నిర్మించడం జరిగింది. విల్లర్స్ గూస్లైన్ వద్ద ఫ్రాన్స్ యొక్క రాజధాని ఏంటి, ప్యారిస్. ఫ్రాన్స్ యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరు, ఇమాన్యువల్ మ్యాక్రోన్. ఫ్రాన్స్ యొక్క కరెన్సీ యూరో, చాలా ఇంపార్టెంట్ ఇది. ఫ్రాన్స్ యొక్క రాజధాని ప్యారిస్, ఫ్రాన్స్ యొక్క ప్రెసిడెంట్ ఇమాన్యువల్ మ్యాక్రోన్, ఫ్రాన్స్ యొక్క కరెన్సీ యూరో. ఫ్రాన్స్ దేశానికి మన దేశ వైస్ ప్రెసిడెంట్ అయిన ఎం వెంకయ్య నాయుడు 3 రోజుల పర్యటనగా వెళ్ళడం జరిగింది. దేనికోసం, ప్యారిస్ పీస్ ఫోరం. ఇది ఎప్పుడు ఎందుకు జరుపుతున్నారు, మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన సెంటినరీ జ్ఞాపకార్థంగా దీన్ని ఫ్రాన్స్లో నిర్వహించడం జరుగుతుంది. సో ఈ వైస్ ప్రెసిడెంట్ ఎం వెంకయ్య నాయుడు విల్లర్స్ గూస్లైన్ వద్ద ఇండియన్ వార్ మెమోరియల్ని ప్రారంభించాడు. ఈ ఇండియన్ వార్ మెమోరియల్ని ఎవరు కట్టించారో, మన భారతదేశమే దీన్ని ఫ్రాన్స్లో కట్టించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి K9 వాజ్రా మరియు M777 హౌట్జర్ తుపాకులను భారతదేశ ఆర్మీలోకి చేర్చారు. సో లేటెస్ట్గా మనం చూసినట్లయితే ఇవి చాలా అధునాతన యంత్రాంగం. ఇది K9 వాజ్రా, అదేవిధంగా M777 హౌట్జర్, ఈ రెండింటిని కూడా భారతదేశ ఆర్మీలోకి లేటెస్ట్గా చేర్చడం జరిగింది. ఇవి చేర్చింది వచ్చేసి నాసిక్ మహారాష్ట్రలోని డియోలాలి ఫిరంగి కేంద్రం వద్ద జరిగిన ఒక ఈవెంట్లో వీటిని చేర్చడం జరిగింది. భారతదేశం యొక్క ప్రస్తుత రక్షణ శాఖ మంత్రి ఎవరు, నిర్మలా సీతారామన్. అదేవిధంగా భారతదేశం యొక్క ఆర్మీ చీఫ్ ప్రస్తుతం ఎవరు, జనరల్ బిపిన్ రావత్. చాలా ఇంపార్టెంట్ ఇది, ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఈ రెండింటినీ కూడా, ఈ తుపాకుల పేర్లు కూడా మనకి చాలా ఇంపార్టెంట్, K9 వాజ్రా, అదేవిధంగా M777, ఈ రెండింటినీ కూడా భారతదేశ ఆర్మీలోకి చేర్చడం జరిగింది. ఎక్కడ, నాసిక్ మహారాష్ట్రలోని నాసిక్లోని డియోలాలి ఫిరంగి కేంద్రం వద్ద. నెక్స్ట్ వచ్చేసి సింబెక్స్ యొక్క 25వ ఎడిషన్ అండమాన్ సముద్రం మరియు బంగాళాఖాతంలో ప్రారంభమైంది. సో మనకి మనం చూసినట్లయితే ఈ సింబెక్స్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, సింగపూర్ ఇండియా మ్యారీటైమ్ ద్వైపాక్షిక వ్యాయామం. ఇది సింగపూర్కి ఇండియాకి ఈ మ్యారీటైమ్ ద్వైపాక్షిక వ్యాయామం, ఇది 25వ ఎడిషన్. ఇది లేటెస్ట్గా అండమాన్ సముద్రం మరియు బంగాళాఖాతంలో ఇది నిర్వహించడం జరుగుతుంది. ఇది ఈ నెల 10వ తేదీ నుంచి 21వ తేదీ వరకు కూడా నిర్వహిస్తారు. దీని పేరు సింబెక్స్, సింగపూర్ ఇండియా మ్యారిటైమ్ ద్వైపాక్షిక వ్యాయామం. ఇది మన భారతదేశం ప్రారంభించిన యాక్టిస్ట్ పాలసీ ఏదైతే ఉందో దాంట్లో ఇది భాగంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి భారతదేశపు నిరుద్యోగిత రేటు 6.9% చేరుకుంది. సో లేటెస్ట్గా మనం చూసినట్లయితే సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ నివేదిక రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నివేదిక ప్రకారం మన భారతదేశంలో నిరుద్యోగ రేటు వచ్చేసి అక్టోబర్లో 6.9% పెరిగింది. సో గత 2 సంవత్సరాలుగా మనం చూసినట్లయితే ఈ 6.9% నిరుద్యోగిత రేటు ఏదైతే ఉందో ఇది అత్యధికమని మనం చెప్పుకోవచ్చు. గత 2 సంవత్సరాల్లో మన భారతదేశంలో అత్యధికంగా నిరుద్యోగుల రేటు పెరిగిందని చెప్పేసి ఈ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ నివేదిక తెలపడం జరిగింది. ఈ నివేదిక పేరు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ. దీని ప్రకారంగా ఈ నిరుద్యోగిత రేట్ ఎంత, 6.9%. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి విస్తరణ. సో లేటెస్ట్గా మనం చూసినట్లయితే మైనారిటీ సంక్షేమ మంత్రి ఫరూక్కి, అదేవిధంగా గిరిజన సంక్షేమ మంత్రి శ్రావణ్కి కేటాయిస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరినీ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క గవర్నర్ నరసింహను వీళ్ళిద్దరి చేత ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా మంత్రి మండలిని కూడా మాడిఫై చేస్తున్నట్టుగా మనకి సమాచారం. కాబట్టి ఈ మాడిఫై చేసిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో మంత్రి మండలి మొత్తం కూడా మనం లిస్ట్ అంతా కూడా నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ మంత్రుల్ని ఎవరు నియమిస్తారు, మనకి చాలా ఇంపార్టెంట్, మంత్రుల్ని
ముఖ్యమంత్రి సలహా మేరకి గవర్నర్ నియమించడం జరుగుతుంది. వీళ్ళ చేత ప్రమాణ స్వీకారం ఎవరు చేస్తారు? గవర్నర్ చేస్తారు. మైనారిటీ సంక్షేమ మంత్రి ఫరూక్ ఇతనికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖ వచ్చేసి శ్రావణ్ కుమార్కి ఇవ్వడం జరిగింది. మిస్ ఇంటర్నేషనల్ 2018 విజేత మారియం క్లారెట్ వెలాజ్కో గార్షియా. మిస్ ఇంటర్నేషనల్ 2018 విజేత మారియం క్లారెట్ వెలాజ్కో గార్షియా. పేరు మారియం క్లారెట్ వెలాజ్కో గార్షియా. ఇది చూసినట్లయితే ఈ మిస్ ఇంటర్నేషనల్ 2018 టోక్యోలోని డోమ్ సిటీ హాల్లో జరిగింది. ఇది 2018 జరిగిన ఈ మిస్ ఇంటర్నేషనల్ వచ్చేసి 58వ ఎడిషన్. ఈ 58వ మిస్ అంతర్జాతీయ ప్రదర్శన జపాన్లోని టోక్యోలోని డోమ్ సిటీ హాల్లో నిర్వహించడం జరిగింది. దీంట్లో 2018 గాను మారియం క్లారెట్ వెలాజ్కో గార్షియా, వెనిజులాకి చెందిన మారియం క్లారెట్ వెలాజ్కో గార్షియా విజేతగా నిలిచారు. అదేవిధంగా 2017 ఈ మిస్ ఇంటర్నేషనల్ యొక్క విజేత వచ్చేసి కెవిన్ లిలియానా, ఇండోనేషియాకు చెందిన కెవిన్ లిలియానా. నెక్స్ట్ వచ్చేసి భారత యువ షూటర్లు మనుబాకర్, సౌరభ్ చౌదరి ఆసియా ఎయిర్ గన్ ఛాంపియన్షిప్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో జూనియర్ ప్రపంచ రికార్డు సృష్టిస్తూ స్వర్ణం గెలుచుకోవడం జరిగింది. సో వీళ్ళు ఎవరు? మనుబాకర్, సౌరభ్ చౌదరి. వీళ్ళిద్దరూ కూడా భారతదేశం యొక్క యువ షూటర్లు. వీళ్ళు ఆసియా ఎయిర్ గన్ ఛాంపియన్షిప్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో వీళ్ళిద్దరూ కలిసి ఈ ఆసియా ఎయిర్ గన్ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలుచుకోవడం జరిగింది. జూనియర్ ప్రపంచ రికార్డ్ అనేది మనం చెప్పుకోవచ్చు. వీళ్ళు అత్యధిక పాయింట్లు దాంట్లో సాధించడం జరిగింది షూటింగ్లో. నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్లో ఇంటెల్ కేంద్రం. సో ఈ చిప్ తయారీ సంస్థ ఇంటెల్ ఏదైతే ఉందో దీని యొక్క కేంద్రం హైదరాబాద్లో నిర్మిస్తున్నారని చెప్పి ఏర్పాటు చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మనం సాంకేతిక అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్తో ఇంటెల్ ఇండియా భారత విభాగాధిపతి అయిన నివృత్తి రాయ్ వీళ్ళిద్దరూ కూడా కలుసుకొని ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. దీనికి 3,000 కోట్ల రూపాయలు ఈ ఇంటెల్ పెట్టుబడి పెడుతుంది. ఇంటెల్ కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? హైదరాబాద్లో ఇంటెల్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, ట్విట్టర్లో కానీ లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.